ప్రభుత్వం కొనుగోలు చేసే వరి గురించి ఏ మాత్రం స్పష్టతను ఇవ్వలేదు। సమస్య మరింత జటిలమైపోయింది। రైతులు ఇంకా ఆందోళనకు లోనవుతున్నారు। రోజుకు 4-5 కుప్పలకాడ కాపలాగా ఉన్న రైతులు చనిపోతున్నారు। ఇంత ఆవేదనపూరితంతో కూడుకున్న దుఃఖభరితమైన వాతావరణం తెలంగాణలో ఉంటే రైతులు ఎదుర్కొంటుంటే రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎందుకు సీతాగాల పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించి ఢిల్లీ నుంచి కాదని గల్లీకి వెళ్ళిండ్రు? సమావేశాలు ప్రారంభం కాకంటే ముందు గల్లీలో మీరు మాట ఇచ్చారు, సీతాకాల సమావేశాలలో ఢిల్లీ మీద యుద్ధం ప్రకటిస్తాము, ఢిల్లీలో అగ్గి ఉట్టిస్తాము, నరేంద్ర మోడీ మెడల్ వంచుతామని అక్కడి నుంచి మీరు బయలుదేరిండ్రు। వారం రోజులు పార్లమెంట్లో దాదాపుగా 18 ప్రతిపక్షాలు ఢిల్లీ సరిహద్దులో రైతు వ్యతిరేక నూతన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ చట్టాల మీద పార్లమెంట్లో చర్చ జరగాలి, రైతులకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలి, రైతులు చనిపోయిన కుటుంబాలకు పార్లమెంట్లో నివాళులు అర్పించాలి, ఈ చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని 18 ప్రతిపక్షాలు పట్టుబట్టి పార్లమెంట్లో చర్చకు నిలదీసినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని నరేంద్ర మోడీని కాపాడడానికి పార్లమెంట్లో 18 ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ను కాదని టీఆర్ఎస్ ఎంపీలు పోడియంకి వెళ్ళి సభలో గందరగోళం సృష్టించి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం తప్పించుకోవడానికి అవసరమైన వెసులుబాటును టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కల్పించారు। ఈ రోజు వరకు పార్లమెంట్లో అన్ని పక్షాలు కలిసి రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద పోరాటంలో అమరులైన రైతులకు నివాళులు అర్పించి రైతు కుటుంబాలను ఆదుకోవాలి, చనిపోయిన రైతులకు పార్లమెంట్లో నివాళులు అర్పించాలని ప్రయత్నం చేస్తుంటే ఆ సమస్యను పక్కదోవ పట్టించి తెలంగాణలో యాసంగి పంటాని కొంటరాలేదని టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు పోడియంలో కాసేపు నినాదాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడిండ్రు। అంటే నరేంద్ర మోడీ గారి చేతిలో కేసీఆర్ గారు పావుగా మారి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న జటిలమైన సమస్య నుంచి తప్పించుకోవడానికి అవకాశం కల్పించిండ్రు। నరేంద్ర మోడీ గారితో ఉన్న అవగాహనలో భాగంగానే టీఆర్ఎస్ ఈ విధంగా సహకరించింది। అదే సమయంలో టీఆర్ఎస్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ వరి సమస్య మీద మాట్లాడినప్పుడు కొన్ని అంశాలను లేవనెత్తిండ్రు। బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్లతో కేసు పెట్టిస్తారు, ఈడీ ద్వారా దాడులు చేయిస్తారని చెప్పి ప్రస్తావించను। అయినా కేసీఆర్ దేనికి భయపడడు, ఈడీలు బీడీలు జాంతానై మోడీతో కొట్లాడతా అన్నాడు। నేను ఈ రోజు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఈ శీతాకాల సమావేశాలను శాశ్వతంగా 23 తారీఖు వరకు నడుస్తున్న సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించడం ద్వారా పార్లమెంటు సజావుగా ప్రభుత్వం యొక్క బిజినెస్ నడపడానికి సహకరించడంలో భాగంగానే నిర్ణయం తీసుకున్నారు। దీనికి ప్రధానమైన కారణం కేసీఆర్ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, కాదని చేతనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ను ఖండించమని నేను సవాల్ విసురుతున్నా। రాష్ట్రంలో హైదరాబాద్ శివార్లో దాదాపుగా 3000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూ లావాదేవీలలో కేసీఆర్ అత్యంత సన్నిహితులైన రియల్ ఎస్టేట్ సంస్థకు, అదే విధంగా సాగునీటి పారుదల శాఖలో కాంట్రాక్టులు చేస్తున్న సంస్థలకు యజమానులకు ఈడీ నోటీసులు ఇచ్చింది, విచారణకు రప్పించింది, వాళ్ళ నుంచి పూర్తి సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించింది। ఈ భూములు గతంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఆక్షన్ పెట్టి అమ్మిన్రు, విదేశాలకు సంబంధించిన సంస్థ
ఈ భూములను కొనుగోలు చేసింది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కావచ్చు రాష్ట్ర విభజన కావచ్చు విదేశానికి సంబంధించిన సమస్త స్థానిక భాగస్వాములను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం బెదిరించి ఆనాడు వాళ్ళు 450 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన దాన్ని 15 సంవత్సరాల తర్వాత దాదాపు 300 కోట్ల రూపాయలకే వాళ్ళని బెదిరించి రాయించుకున్నారు ఈ లావాదేవీలల్ల ఇయాల భూమి విలువ కనీసం 3000 కోట్లు 3000 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఆక్షన్ పెట్టి అమ్మిన భూములను హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఈ భూములను 300 కోట్ల రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత సన్నిహితులు హైదరాబాద్ లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహిస్తున్న సంస్థ యజమానులు ఒక టీవీ సంస్థకు సంబంధించిన యజమానులు అదే విధంగా సాగునీటి పారుదల శాఖలు నిర్మాణ కాంట్రాక్టులు చేస్తున్న సంస్థకు ఫిర్యాదులందిన నేపథ్యంలో ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ చేసింది ఆనాటి టెండర్ల నియమ నిబంధనల ప్రకారం ఇతర సంస్థలకు బదిలీ చేయడం నిషేధించిండ్రు ఒకవేళ సంస్థలు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వమే ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉండే నిబంధనల ఆ రకంగా ఉన్నప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుంటా కేసీఆర్ గారి సన్నిహితులైన సంస్థలు కొనుగోలు చేయడానికి కేటీఆర్ గారు అనుమతి ఇచ్చిండు ఆయన శాఖ ఆయన మున్సిపల్ శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది ఆయన పరిధిలో ఆయన శాఖలో ఆనాడు ఆక్షన్ ద్వారా అమ్మిన భూములను కేసీఆర్ అత్యంత సన్నిహితులైన వ్యక్తుల యొక్క సంస్థలకు బదిలీ అవ్వడానికి కేటీఆర్ గారు అనుమతి ఇచ్చిండు ఇయాల ఈ భూ లావాదేవీలకు సంబంధించిన అన్ని వ్యవహారాల మీద ఫిర్యాదులు అందడం తోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సంబంధిత సంస్థలకు అన్నిటికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం ద్వారా ఈ మొత్తం కుంభకోణం జరగడానికి కేటీఆర్ గారే కారణమని నిర్దిష్టంగా తేల్చిండ్రు కేటీఆర్ గారికి ఈడీ నోటీసులు ఇచ్చే క్రమంలో కేసీఆర్ కు బీజేపీకి మధ్యలో కొంత అంతరం ఏర్పడ్డది దీనికి సంబంధించి వట్ల నేపథ్యంలో యాసంగి వరి కొనుగోలు నేపథ్యాన్ని అడ్డం పెట్టుకొని ఈడీ నోటీసులను తప్పించుకోవడానికి విచారణ నుంచి తప్పించుకోవడానికి పార్లమెంటును వేదికగా వాడుకొని కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ నాటకాలు ఆడిండ్రు ఈ నాటకాల ఫలితం బీజేపీ టిఆర్ఎస్ మధ్యలో జరిగిన రహస్య చర్చలలో భాగంగా తాత్కాలికంగా కేటీఆర్ గారికి ఈడీ నోటీసులను ఆపేయడం జరిగింది ఈడీ నోటీసులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇవ్వకుంటా తాత్కాలికంగా వాయిదా వేసిందో పార్లమెంటులో నుంచి టిఆర్ఎస్ ఎంపీలను హైదరాబాద్ కు ఉటావుటిన కేసీఆర్ గారు రప్పించుకున్నారు నేను ఈ అంశం మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా బీజేపీ టిఆర్ఎస్ పార్టీల యొక్క అవగాహనలో భాగంగా కేటీఆర్ కి ఇవ్వాల్సిన ఈడీ నోటీసులు తాత్కాలికంగా వాయిదా వేయడంతో కేసీఆర్ గారు బీజేపీకి సహకరించడానికి ఒప్పుకున్నాడు ఈ రోజు తెలంగాణలో వరి కొనుగోలు విషయంలో కావచ్చు లేకపోతే అక్కడ తడిసిన చనిపోయిన రైతుల సమస్య కావచ్చు యాసంగిలో ఎంత కొనాలను ఈ సమస్య ఏది పరిష్కారం కాకుండా పార్లమెంట్ సమావేశాలను గైరాజర్ అవ్వడం ద్వారా తెలంగాణ రైతాంగానికి ఏమైనా ప్రయోజనం ఉందా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి